తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలని. చంద్రబాబు గారు టీం ఒక పక్క, తాజాగా ఆయనకి మొన్నటి వరకు కలిసి నడిచి కలిసి తిరిగిన సొంత చెల్లెలు ఇప్పుడు ఒక్కసారిగా వ్యతిరేక అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగేశారు. ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా గద్దె దించాలనే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టేశారు. ఎవరి యాంగిల్లో వాళ్ళు ఈ రాజకీయాలు అయితే నడిపేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే ఇదంతా వాటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నమే. అది సక్సెస్ అవుద్దా లేదా అనేది ఇక్కడ కీలకం. ఒక రకంగా కొద్దో గొప్ప వాటర్ని చీల్చుతారేమో తప్ప అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే అవకాశం ఉండదు, ఎంత బిగ్ సౌండ్ చేసినా అనేది కొన్ని సర్వేలు చెబుతున్నమాట. కాకపోతే ఇప్పటికీ దాదాపు 15 రోజుల క్రితం ఎప్పుడైతే పీసీసీ చీఫ్గా శర్మిల వచ్చారో అప్పటి నుంచి కూడా జగన్ రెడ్డి అంటూ మొదలు పెడుతూనే విమర్శలు హోరాహోరీని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో చేశారు కాబట్టి ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు, మీడియాలో కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. లేదు, తెలంగాణలో ఉన్నట్టుంటే అక్కడ పట్టించుకోబోదురు. అసలు తెలంగాణలో కూడా చిన్నగా ఏం చేయలేదు, అడ్జస్ట్ గట్టిగానే చేశారు. కాకపోతే అక్కడ ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. ఇక్కడ కాస్తంత యాంటీ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీకి ఎవరు మాట్లాడినా పైగా సొంత చెల్లి మాట్లాడితే ఇంకా హడావడి చేస్తారు కాబట్టి ఇంక ఫుల్ పబ్లిసిటీ అయితే ఇచ్చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో మొన్న మధ్యన కడపలో కూడా సాక్షిలో నాకు వాటా ఉంది అని ఎప్పుడైతే మాట్లాడారో ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఇంత తక్కువ తినట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన మొత్తం సంపద నేనే సృష్టిస్తానంటున్నారు, మెరుగైన సంక్షేమ పథకాలు అందించేస్తామంటున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి మొత్తం కంకణం కట్టుకున్నాయి కొన్ని పార్టీలు. అందులో షర్మిల గారు కూడా యాడైపోయారు ఇక్కడ. కాకపోతే వైఎస్ఆర్ కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్గా చేస్తున్న ఏ ప్రచారమైనా సరే, చిన్న మాట అయినా సరే చాలా స్పీడ్గా వెళ్తుంది ప్రజల్లోకి. షర్మిల గారికి అదో రకంగా ప్లస్ పాయింట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేటివ్గా షర్మిలను చూస్తారా, కాంగ్రెస్ పార్టీని చూస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే. తెలుగుదేశం పార్టీ అయితే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది, వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి జనసేన కూడా యాడ్ అయింది కాబట్టి అడిషనల్ అడ్వాంటేజ్. కాకపోతే అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది, కాకపోతే ఇక్కడ టీడీపీతో కలిసి షర్మిల ట్రావెల్ చేస్తారా లేదనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ అది కనుక డిసైడ్ అయిపోతే ఎన్నికల దగ్గరలో మొత్తం అందరూ కలిసికట్టుగా యుద్ధానికి సిద్ధం అనుకుంటే కనుక ఖచ్చితంగా దానివల్ల కొంత నష్టం ఏమన్నా చేకూరుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు సర్వేలు, దానికి సంబంధించే సర్వేలు చేస్తున్నాయి. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది రేపు 15 తర్వాత విడుదల చేస్తారట సర్వే లిస్టు, అప్పుడు చూడాలి.